ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో సమయం 7:37 అవుతుంది. మై డియర్ మామాస్ అండ్ మామీస్, మా వచ్చేసాడు. యాజ్ ఇట్ ఈస్గా ఇది చాలామంది రికార్డెడ్ షో అనుకుంటున్నారు, బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రికార్డెడ్ షో, ఇట్స్ అ లైవ్. అండ్ ఐఎమ్ సారీ, నిన్న కొంచెం వీలుగాక చేయలేకపోయాను. ఈరోజు చక్కగా వచ్చేసాను, బోల్డ్ కబుర్లు తీసుకొచ్చాను. అండ్ అలాగే మూవీ అప్డేట్స్ కూడా తీసుకురావడం జరిగిందనమాట. అలాగే ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసెస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ అవుతున్నాయి. చెల్మెడ మెడికల్ కాలేజ్ అని ఒకటి ఉంటుంది కరీంనగర్లో, అందులో ఆల్మోస్ట్ ఒక 78 మంది మెడికోలకి ఈ కరోనా పాజిటివ్ వచ్చేసిందనమాట. మరి డాక్టర్లకి పాజిటివ్ వస్తే ఎలా ఏంటి? సో మొత్తానికైతే అక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు, ఒకరి నుండి ఒకరికి. అలాగే కొన్ని స్కూళ్ళల్లో, ఓపెన్ చేసినటువంటి స్కూళ్ళల్లో కూడా పిల్లలకి, ఎస్పెషల్గా పిల్లలు కరోనా కేసెస్ బారిన పడుతూ ఉన్నారు. అండ్ అలాగే పెద్దవాళ్ళు కూడా పడుతూ ఉన్నారు. ఎవరిని అడిగినా వాళ్లకు కరోనా వచ్చిందట, వీళ్ళకి కరోనా వచ్చిందట అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మొన్నటి వరకు కరోనా అంటే చాలా భయభ్రాంతులతో ఉండేవాళ్ళు అనమాట. ఆర్టీపీసీఆర్ టెస్ట్లు అవన్నీ కూడా చేయించుకునేవాళ్ళు. అందులో పర్సంటేజ్ వచ్చేది మనకి 10 లోపు వస్తే కొంచెం సీరియస్ క్రిటికల్, అలాగే 10 పైన వస్తే కొంచెం ఓకే మైల్డ్ టు మోడరేట్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఇప్పుడు ఎవరిని పలకరించినా కూడా కరోనా కేసెస్ అని చెప్పేసి అంటున్నారు. మీరు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ డెఫినెట్గా యాజ్ యూజువల్గా మనం అందరం కూడా మనం మాట్లాడుకునేది, మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలి. అండ్ అలాగే శానిటైజర్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అలాగే సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అంటే భార్యాభర్తలు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలా మావా అంటే మీ ఇష్టం. మావ సోషల్ డిస్టెన్స్ పార్టీ అనడం చెప్పేసి ఇంట్లో గొడవలేనే అనుకో, ఎందుకు వచ్చినాయి గొడవలు. సో అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సుప్రజ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, అలాగే వాళ్ళ పిల్లల తరపు నుండి, వాళ్ళ హస్బెండ్ తరపు నుండి, వాళ్ళ బంధువులందరి తరపు నుండి సుప్రజ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. సో ఇక పుట్టినరోజు శుభాకాంక్షలు అయిపోయాయి. ఇంకా ఎవరైనా పెళ్లి రోజులు అవి ఇవన్నీ ఉంటే చక్కగా 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. గడ్డం లేని వాళ్ళకంటే గడ్డం ఉన్న వాళ్ళకి చాలా యాడెడ్ అడ్వాంటేజెస్ ఉన్నాయట. ఆ యాడెడ్ అడ్వాంటేజెస్ ఏంటో మరి కాసేపట్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈరోజు కొత్త పాటలు కూడా మనం ప్లే చేసుకుంటూ ఉంటున్నాం మన షోలో. ఎన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, అండ్ అలాగే అఖండ మాత్రం అద్రిపోయే రేంజ్లో ఆల్మోస్ట్ 100 కోట్లు దగ్గరకు వచ్చేసిందట బాలయ్యబాబు గారిది. కంగ్రాచులేషన్స్ బాలయ్యబాబు గారు, 100 కోట్లు. ఇంకా ట్రైలర్స్ వస్తూనే ఉన్నాయి. పుష్ప ట్రైలర్ వచ్చేసింది, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. బట్ ఎనీవే ఒకేసారి మూకుమ్మడిగా ఇన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో కేసెస్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి, అటు సినిమాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి అన్నమాట. ఇది అయినా కొద్ది రోజుల్లో ఓటీటీ అన్నీ వచ్చేస్తాయి. కొద్ది రోజుల్లో సినిమా బాగుంటే థియేటర్లో, లేకుంటే ఓటీటీలో మనం చూసేయచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఓటీటీలో ఇక్కడ మేము ఎంత బేస్ వాయిస్ క్రియేట్ చేసి, ఎంత మ్యాజిక్ క్రియేట్ చేసి, ఎంత స్టైలిష్గా చెప్పినా ఒకటే, ఎంత అరచుకుంటా చెప్పినా, ఏం చేసినా ఓటీటీలో సేమ్ వచ్చేస్తుంది. అంటే ఆ ఎఫెక్ట్స్ అవి ఇవి ఏ ఉన్నాయన్నమాట. ఆర్ఆర్ వేసినా కూడా సరిగా మనము కాకుండా హోమ్ థియేటర్లో మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పేసింది. అవును, బై ది వే మీకు హోమ్ థియేటర్ ఉందా? లేకుంటే కట్టించేసుకోండి. నేను కూడా హోమ్ థియేటర్ లాంటిది ఒకటి క్రియేట్ చేసుకున్నాను నా రూమ్ మొత్తం సరౌండింగ్లో. అలా టీవీ ఆన్ చేస్తే గుమ్ మనుషు. ఓకే, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. సాంగ్ తర్వాత ఒక మంచి ఫన్నీ క్వశ్చన్స్ తోటి మామ రెడీగా ఉన్నారు, మీరు కూడా రెడీగా ఉండండి. అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి హైదరాబాద్ ఎలా ముస్తాబవుతుందనే విషయం గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం. ఈ పాటలో వెల్వెట్ రాణి అని ఉంది. ఈ వెల్వెట్ రాణి అంటే ఏంటి అసలు అర్థం కావట్లేదు. ఒకప్పుడు వెల్వెట్ షాంపూ ఉండే, వెల్వెట్ అప్పు. వెల్లంటే బావి, వెట్ అంటే బావిలో నీళ్ళు ఉన్నాయి అన్నమాట. ఇంకా ఓకే, ఏమండి సుగ్నశ్రీ గారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఇది లైవ్ ఆ రికార్డెడ్? ఇంకా డౌటా? డౌట్ ఏం లేదు మామా, నాకు తెలుసు కదా. ఓకే, ఈ రోజు ఏ వారమో? మంగళవారం. మంగళవారం. అరే ఈ రోజు 7th కదా, 7th డిసెంబర్ కదా? అవును అవును. 7th డిసెంబర్ లో ఈరోజు సురేందర్ రెడ్డి గారిది పుట్టినరోజు. సో సురేందర్ రెడ్డి గారు మనకు ఏమేమి మూవీ, అతను ఒక్కడే, తర్వాత సైరా, తర్వాత కిక్, ఇవన్నీ కూడా ఇచ్చారు కదా. సురేందర్ రెడ్డి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. డైరెక్టర్ అయితే ఒక వింత జరిగిందండి, చెప్పేదా? చెప్పండి. జనాలు ఎలా తయారయ్యారంటే ఏంటండి ఈ లోకం ఎక్కడ పోతుంది, ఏంటి ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక యువతి నుదుటి మీద ఒక యువకుడు బొట్టు పెడితే దాన్ని వివాహంతో సమానంగా భావిస్తారనమాట అండి. ఓకే, అయితే ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు ఒక వ్యక్తి. ఉత్తరప్రదేశ్లో మరొక వ్యక్తితో తన మాజీ లవర్ వివాహం జరుగుతుండగా ముసుగు వేసుకొని పెళ్లిపీటలపైకి ఎక్కి సడన్గా ఎంట్రీ ఇచ్చేసి అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి తన ప్రియురాలి, అంటే మాజీ ప్రియురాలి నుదుటి మీద బలవంతంగా బొట్టు పెట్టాడటండి. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన తాళి కట్టడానికి ఆయన రెడీగా ఉన్నాడు, ఇతనేమో ఆయన లవర్ వచ్చేసి అమ్మాయికి బొట్టు పెట్టేశాడు. సో ఇప్పుడు ఎట్లా పరిస్థితి, ఏం చేద్దాం దీన్ని? ఎవరికన్నా వీడియో కావాలంటే నేను పంపిస్తాను, ఇది వైరల్ అవుతుంది ప్రజెంట్గా. నేను చూసాను మామా. చూసావు కదా? చూసాను మామా. ఓకే, సో మరి ఆ అబ్బాయి ఇప్పుడు బొట్టు పెట్టంగానే తాళి కట్టకూడదా, లేకుంటే వదిలిపెట్టేసాను ఆమెను? ఏమో వాళ్ళ అండర్స్టాండింగ్ మీద ఉంటుంది మామ. అబ్బాయి అర్థం చేసుకుంటే తాళి కట్టి చేసుకోవచ్చు, అపార్థం చేసుకుంటే వదిలేసి వెళ్ళిపోవచ్చు మామ. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటావు? పెళ్లి కొడుకు అండర్స్టాండింగ్, అమ్మాయి అండర్స్టాండింగ్ మీద ఉంటుంది మామ. అమ్మాయి అతనితో వెళ్ళిపోతే ఇటంతో ఉంటుందో నిర్ణయించుకోవాలి. ఓకే, ఈ అబ్బాయికి కూడా నమ్మకం ఉండాలి మామ, అది వాళ్ళ ఇష్టం. ఓకే, అది పర్సనల్ మ్యాటర్ కదా మామ, మనం ఎలా చెప్తాము? అవునండి, అంటే జనరల్గా అయితే ఏ చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ప్రేమించిన వ్యక్తితోనే వెళ్ళిపోతే బాగుంటుంది మామ. ఇప్పుడు ముగ్గురు బాధపడకుండా ఒక్కరే బాధపడతారు, పెళ్ళైన తర్వాత ముగ్గురు బాధపడతారు మామ. కాదండి, ఇప్పుడు అబ్బాయితో ఇష్టం లేకనే కదా పెళ్లి చేసుకుంది. ఏమో పెద్దవాళ్ళు బలవంతం మీద కూడా ఒప్పుకుని ఉండొచ్చు కదా. ఓసారి ఇట్లనే ఎక్కడ, ఇది బెంగళూరులో, 7:30 పెళ్ళి సాయంత్రం ఈ టైంలో. ఈ అమ్మాయి పెళ్లి పీటల మీద కూర్చుంది. అబ్బాయి వస్తాడు, నేను ప్రేమించిన అబ్బాయి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడు, అది ఇది అని చెప్పేసి ఆ అబ్బాయికి, తాళి కట్టే అబ్బాయికి, నువ్వు ఆగు, 6:30కు ముహూర్తం, 7:30 వరకు ఆపిచ్చేసింది. అబ్బాయి వస్తాడు అని చెప్పేసి ఆ అబ్బాయికి చేసుకుంటూ, వాడికి కాల్ చేసుకుంటూ కూర్చుంది. వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, తర్వాత స్విచ్ ఆఫ్ చేసిండు. షట్, నాకు అవసరం లేదు నువ్వు అని చెప్పేసి ఇటు వీడు వెళ్ళిపోయాడు, అటు వాడు వెళ్ళిపోయాడు. మధ్యలో ఏకాకి అయిపోయింది అమ్మాయి. సో ఇలాంటి సందర్భంలో బొట్టు పెడితే మరి వైఫ్తో సంబంధం కదా, నిజంగానే మరి ఇటువంటి ఎలా డీల్ చేస్తే బాగుంటుంది అనేది మీకు కూడా ఐడియా లేదు. సో అబ్బాయి పాత లవర్తో వెళ్ళిపోతే బాగుంటుంది అంటారు మీరు? తెలియపోతేనే బాగుంటుంది మామ. ఇప్పుడు చేసుకున్నా కూడా ఇతను అనుమానంగానే వచ్చిందంటే ఇంకా అమ్మాయికి నరకమే మామ. సో అబ్బాయితో వెళ్ళిపోవడం నాకు అదే అర్థం కావట్లేదు, ఏం చేస్తే బాగుంటుంది? సరే, డిసెంబర్లో ఏముంటుంది చెప్పండి? ఈ రోజు మామా తీసుకున్నటువంటి ఫన్నీ క్వశ్చన్ ఏంటి అంటే, మై డియర్ మామాస్ అండ్ మామీస్, డిసెంబర్లో ఏముంటుంది? ఇది గనక పర్ఫెక్ట్ గా చెప్పిన వాళ్ళకు పోయిన సంవత్సరం ఎవరు కరెక్ట్ చెప్పలే, అందుకోసమే అడిగాను నేను. నాకు ఇష్టమైన బార్ అయినా ఈ చలికాలం నేను తాగట్లేదండి. నేను చాలా సాత్వికంగా మారిపోయానండి, చాలా మారిపోయాను నేను. కార్తీక మాసం అనుకోండి, ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ నుండి చాలా చేంజెస్ వచ్చిందండి నాలోన. బారు గీరు అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఇక 2022 నుండి స్టార్ట్ చేద్దామని ఫ్రెష్గా, ఇప్పుడు మధ్యలో ఆపేద్దామని చెప్పి యా అట్లనే అనుకుంటున్నాను. సో మొత్తానికైతే డిసెంబర్లో డిష్ ఉంటుంది, డిసెంబర్లో బార్ ఉంటుంది అంటాం, అంతేనా? సాంబార్ ఉంటుంది మామా. ఓకే, సాంబార్, వెరీ నైస్. క్వశ్చన్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకుంటున్నారు కాబట్టి ఈ ప్రైజ్ కూడా నీకే ఇస్తాను. కానీ పోయిన సంవత్సరం సరిగా ఎవరు చెప్పలేదు, ఈ సంవత్సరం ఎవరు చెప్తారో చూద్దాం. డిసెంబర్లో దాక్కొని ఉంది, నాకు చాలా ఇష్టమైంది, అది నాకు చాలా అంటే చాలా ఇష్టం. డిసెంబర్లో ఇంతకీ ఏంటి? డిసెంబర్లో బారే మామ మీకు ఇష్టమైంది? లేదు 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 లేదు, అస్సలే కాదు. బార్ అయితే అసలే కాదు నవేడేస్. కానీ నాకు చాలా ఇష్టమైనటువంటిది ఒకటి ఉందండి డిసెంబర్లో. బాగా ఆలోచించండి, నో ప్రాబ్లం, బాగా ఆలోచించండి. నేను ఏం పాట వింటారు ఈరోజు? ఏదైనా ఈరోజు బాగా హుషారుగా ఉన్నట్టున్నారు, మంచి మంచి పని చేస్తున్నారు కదా, అలాగే చేసుకోండి. హుషారుగా నేను ఎందుకున్నానండి? నీకు అనిపించిందా హుషారుగా ఉన్నానని? ఏమో చాలా యాక్టివ్ గా ఉన్నట్టున్నారు, ఫ్రీగా ఉన్నారేమో ఈరోజు. ఈ హుషారుగా ఉన్న టైంలో మైథిలి గారు వస్తే ఇంకా మస్తు ఉంటది, మస్తు హుషారు ఉండొచ్చు మనం. వచ్చేస్తుంటది అందుకే అన్నారు. మైథిలి గారు బాగున్నానండి, మీరెలా ఉన్నారు మైథిలి గారు? ఓకే, అంత కుశలమే కదా? అంతా కుశలమే. ఏంటి బక్కగా అవుతున్నారండి మరి ఈ మధ్య? ఈ మధ్య కొంచెం బక్కగా అవుతున్నట్టున్నారు మీరు, ఎట్లా తెలుసు మామ? ఏమండి ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? త్రినేత్రుడి నేను. మీరేం చేస్తున్నారు, మీరేంటి అనేది అన్నీ నాకు తెలిసిపోతాయండి. ఇప్పుడు నన్ను ఎంతమంది తిట్టుకుంటున్నారో కూడా తెలుసు నాకు. మీ ఇద్దరి విషయం మొదలుపెట్టండి, పక్కన ఇంకా చాలా మంది వింటున్నారు. ఇప్పుడే తిడుతున్నారు, మీరు నన్ను తిట్టుకుంటున్నారంగా మళ్ళీ నవ్వుతున్నారు వాళ్ళు, చూడండి. తిట్టుకున్నా నన్నే తిట్టుకుంటారు కదండి, ఇంకేమైనా తిట్టుకుంటారు. మైథిలి గారు, సమస్య ఇప్పుడు కాదండి, ఎక్కడ పోతుంది ఈ సమాజం నాకు అసలు ఏం అర్థం కాదు. అమ్మాయి అబ్బాయి పెళ్లి జరుగుతుంది, ఆ అమ్మాయి ప్రేమించిన ఆయన వచ్చేసి అమ్మాయికి బొట్టు పెట్టాడట. బొట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు వీడు డైలమాలో పడిపోయాడు. మీకు వచ్చిందా వీడియో, వచ్చిందా మీకు అది? సుగుణ గారు మీరు ఆ మైథిలికి ఫార్వర్డ్ చేయండి అమ్మ వీడియో అది. వాట్సాప్ లో పెట్టరాదు? సరే, ఎక్కడో దగ్గర, నా దగ్గర ఇప్పుడు వాళ్ళు ఈ ఒక యాప్లో ఇచ్చారు. ఇది పెళ్లిపీటలపై అదిరిపోయే ట్విస్ట్. హిందూ సాంప్రదాయం ప్రకారం ఓ యువతి నుదుట యువకుడు బొట్టు పెడితే దాన్ని వివాహంతో సమానంగా భావిస్తారు. ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడో ఒక వ్యక్తి. ఉత్తరప్రదేశ్లో మరొక వ్యక్తితో తన మాజీ ప్రేయసి వివాహం జరుగుతుండగా ముసుగు వేసుకొని పెళ్లిపీటలపైకి సడన్ ఎంట్రీ ఇచ్చారు. అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి తన మాజీ ప్రియురాలి నుదుటిపై బలవంతంగా బొట్టు పెట్టాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి కూతురు పోలీసులు, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెళ్లి కూతురు పోలీసులను ఆశ్రయించిందట. అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదు, ఇష్టం లేదు కాబట్టి అలా చేయకూడదు. ఇష్టం లేదు కాబట్టి సమస్య లేదా? ఏదైనా కూడా ఈ ప్రపంచంలో ప్రేమతోనే సాధించుకోవాలండి. ఇవన్నీ నా పాలసీ అదేనండి. ఏదైనా కూడా ప్రేమతో, తిట్టినా కొట్టినా ఏం చేసినా కాదండి, అది మనసులో ఉండి ప్రేమతో సాధించుకోవాలి తప్ప ఏదో ఒక చేస్తే ఏది రాదండి దగ్గరికి. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వదిలేయటమే మంచిది మామ, ఎవరైనా అంతేనండి. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వదిలేయటమే మంచిది కొద్ది రోజులు. ఓకే మైథిలి గారు, మరి డిసెంబర్లో ఏం దాక్కుని ఉందమ్మా? మా మనోడు పుట్టినరోజు రేపు, మీరు రేపు మా మనోడికి విషెస్ చెప్పాలా? రేపు కూడా కాల్ చేస్తాను. అవునా, నో ప్రాబ్లం. మీ మనమడి పేరు ఏం పేరు? లయన్. లయన్, ఓ లయన్, సింహం. LAYAN. ఓ లయానా, లయాన్. ఓకే లయాన్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ ఫ్రమ్ అమ్మమ్మ తరపు నుండి. అండ్ అలాగే సుగుణ అమ్మమ్మ తరపు నుండి, అలాగే ఇంకా ఇంకెవరో అమ్మమ్మలు ఉన్నారు మన నళిని అమ్మమ్మ తరపు నుండి, అలానే ఇంకా మన సుధా అమ్మమ్మ గారి తరపు నుండి, పవన్ మామయ్య తరపు నుండి, సాయి మామయ్య తరపు నుండి, వాళ్ళందరి తరపు. మరి నన్ను మామయ్య అంటారా లేకుంటే ఎట్లా, నన్ను ఏమైనా పెడుతున్నారా? ఏగో ఇదే వద్దు నాకు. ఏమండి నన్ను రోజు నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారండి, నాకు అర్థం కాదు. అరే నేను లేదండి చీ, మీరు అట్లా అనకూడదండి. నేను నీకు అవసరం తెలుసా, నేను నాకంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తానండి, ఎక్కువ ఉన్న వాళ్ళతో చేస్తే ఇవే ప్రాబ్లమ్స్ అండి. నేను తాతయ్య ఏంటండి నాకు అట్లా మాట్లాడతా మీరు. చిన్న బిడ్డకి కూడా తాతయ్య గారు మామ మీరు. యా తాత అంటారు పిల్లలు. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మైథిలి గారు ఏమైనా చక్కని పాట చెప్పండి, ఒకటి గుర్తు చేయండి మంచి పాట. లహరాయి ఆచార్య కదా సాంగ్ బాగుంటుంది మామ. ఎందులో ఈ పాట? కొత్త సినిమా మామ ఇప్పుడు వచ్చింది. సుగుణ గారు మీరు చెప్పాలి ఇమ్మేటగా ఈ పాట ఎందులో. ఆచార్యనే మామ, ఆచార్యలోనే కాదు నాగార్జున కొడుకు. ఏమండి లహరాయి అనే పాట ఎందులో అండి? మీకు మరి నాగార్జున కొడుకు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అండి. ఎనివే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అనేది సినిమా గురించి కాదండి, నా గురించి చెప్తున్నాను నేను. ఓకే మైథిలి గారు ఇప్పటికీ బ్యాచులర్ గానే ఉండిపోతానండి చాలు. ఇప్పుడు ఒక ప్రభాస్, ఒక మహేష్, వీళ్ళందరూ కూడా లేదు మా ప్రభాస్ అనే నేను ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం మేము. ఆయనతో కూడా మాట్లాడే పాట చెప్తాను మామా. పెళ్లి సినిమాలో జాబిలమ్మ నీకు అంత కోపమా సాంగ్ మామా, నాకు ఇష్టమైన సాంగ్ మామ. అవునా, పెళ్లి సినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద అదే సాంగ్ మామ. అది ఓకే ఆ పాట వేసేస్తున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుగుణ గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మైథిలి గారు. సో ఇంకా చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి అండి. నాకు ఒకటి విషయం అర్థం కాదు, ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోకుంటే ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోలేదో వాళ్ళకి శాలరీస్ కట్. ఇంతకీ ఎక్కడ వేసుకోలేదు వీళ్ళు, ఏ శాలరీస్ కట్ అవుతున్నాయి ఏంటి అనేది మీరు అనుకుంటే నేను ఒక విషయం చెప్తాను మీ అందరికీ. సో తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త చట్టం ఒకటి తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ చట్టం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డోస్ వేసుకుంటేనే, 2 డోసులు వేసుకుంటేనే శాలరీ అని చెప్పేసి అంటున్నారట. దీని గురించి కూడా చిన్నగా ఏదో సమ్ డిస్కషన్స్ అవి అవుతున్నాయి. ఇంతకీ మరి ఎక్కడ ఈ చట్టం తీసుకొచ్చారు ఏంటి, ఏ డిపార్ట్మెంట్లో, రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి మన దగ్గర. సో ఏ డిపార్ట్మెంట్లో 2 వ్యాక్సిన్లు తీసుకుంటేనే శాలరీ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు అనే విషయం మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మై డియర్ మామాజ్ అండ్ మామీస్, మరి మీ అందరి కోసం పెళ్లి మూవీ నుండి జాబిలమ్మ నీకు అంత కోపం అనే పాట స్పెషల్గా మనం మైథిలి గారికి అండ్ వాళ్ళ చిన్న బాబుకి మనం ఈ పాట డెడికేట్ చేద్దాం. ఎస్, ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో. సో చక్కగా మనకు సుధాగారు వచ్చేసారు. సుధాగారు లైన్లో ఉండండి అమ్మా. అలాగే మామ. అలాగే మణికంఠ గారు వచ్చారు. మణికంఠ మామ లైన్లో ఉండండి. హలో మణికంఠ, లైన్లో ఉండండి. సో మణి అంటే 2 అక్షరాలు, అలాగే సుధా అంటే 2 అక్షరాలు, విస్కీ అంటే కూడా 2 అక్షరాలే, బ్రాందీ అంటే కూడా 2 అక్షరాలే, రమ్ అంటే కూడా 2 అక్షరాలే, జిన్ అంటే 2 అక్షరాలే, వొడకా అంటే 2 అక్షరాలే, బీర్ అంటే 2 అక్షరాలే, స్కాచ్ అన్న 2 అక్షరాలే, తాగడానికి వాడే గ్లాసు 2 అక్షరాలే, కలుపుకునే నీళ్లు 2 అక్షరాలే, సోడా 2 అక్షరాలే, అలాగే అవి అమ్మే బారు కూడా 2 అక్షరాలే, కొలత చూసే పెగ్గు కూడా 2 అక్షరాలే, తాగాక ఎక్కే మత్తు కూడా 2 అక్షరాలే, మత్తెక్కువైతే కక్కే వాంతి కూడా రెండు అక్షరాలే. పడ్డాక మోసుకుపోయే జనం కూడా రెండు అక్షరాలే. జనం దృష్టిలో పోయే మానం కూడా రెండు అక్షరాలే. అది చూసి కన్నీళ్లు పెట్టే భార్య కూడా రెండు అక్షరాలే. వ్యసనమైతే వచ్చే రోగం కూడా రెండు అక్షరాలే. ఆసుపత్రిలో పెట్టే ఖర్చు కూడా రెండు అక్షరాలే. దానికోసం చేసే అప్పు కూడా రెండు అక్షరాలే. అప్పు కోసం అమ్మే ఆస్తి కూడా రెండు అక్షరాలే. అలాగే తేడా వస్తే వచ్చే చావు కూడా రెండు అక్షరాలే. చస్తే చివరిలో మోసే పాడి కూడా రెండు అక్షరాలే. పూడ్చే గుంత కూడా రెండు అక్షరాలే. చివరకు చేసే తిది కూడా రెండు అక్షరాలే. గోడకి తగిలించే ఫోటో కూడా రెండు అక్షరాలే. అందుకోసమే జీవితంలో రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మద్యపానం వద్దు. రెండు, ఒకవేళ అలవాటు ఉంటే దాన్ని సరదాగా అప్పుడప్పుడు ఎంజాయ్ చేసుకో, కానీ వ్యసనంగా మాత్రం చేసుకోకు, అందరినీ ఇబ్బంది పెట్టుకోకు అని చెప్పేసి ఈ రెండు విషయాలు మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. చెప్పారు అమ్మ నాన్న మాత్రం మర్చిపోవాలి చెప్పలేదు. ఇప్పుడు రెండు అక్షరాల గురించి వస్తున్నాం, అంటే మందు గురించి మాట్లాడుతున్నాం కదా మామ. మందు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మందు గురించి మాట్లాడేటప్పుడు అమ్మ నాన్న గురించి మాట్లాడొద్దు మామ. ప్రేమ, అభిమానం, ప్రేమ అది కాదు మామ. ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అంతకు మించిన దాని గురించి మాట్లాడేటప్పుడు అమ్మ గురించి, మనం అమ్మ నాన్న గురించి అప్పుడు మాట్లాడాలి. అంటే ఫస్ట్ వెళ్ళలేదు మామ, మా మందు గురించి అయితే వెళ్ళలేదు, కానీ ఫస్ట్ వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రియురాల దగ్గర మాట్లాడేటివి కొన్ని ఉంటాయి, పేరెంట్స్ దగ్గర మాట్లాడేటివి కొన్ని ఉంటాయి, ఇంటి పక్కల దగ్గర మాట్లాడేటివి కొన్ని ఉంటాయి, ఇంటి ముందు మాట్లాడే వాళ్ళే కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి, మనం అన్ని చూసుకోవాలి మామ. ఆంటీతో మాట్లాడేది కొన్ని ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మీరెలా ఉన్నారు మణికంఠ? అవునా, ఫోన్ చేసి చేసి మాకు చాలా ఆనందం అనిపించింది. మా ఎందుకు రికార్డెడ్ షో కూడా ఫోన్ చేసిన మావా నువ్వు? తెలియదు మావా, నిన్న టాపిక్ కూడా అదే చెప్పారు మా ఇద్దరు ముగ్గురు అర్జీలు కూడా, అందుకనే చెప్పి అది 1 రూపీకి చెప్పారు కదా మీరు. ఆకాశ విమానం గురించి చెప్పారు కదా, ఏంటది విమానం? విమానం 1 రూపీకే పెట్టారు కదా. అవునవును, 1 రూపీ. అవును, అది నిన్న కూడా 2-3 రాజీలు అడిగారు. ఓకే, అది లైవ్ షో వరకు చేస్తా ఉన్నాను. నేను ఎక్కడో దగ్గర దొరికిపోతాను. కొందరు ఉన్నారండి నాకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ అంటే మన అభిమానులు అనుకోవచ్చు, లేకుంటే మన హృదయంలో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ అందరూ ఉంటారు. నేను షో చేస్తున్నాను, ఏది రికార్డో ఏది లైవో 1-2 నిమిషాల్లో చెప్పేస్తారండి. వాళ్ళకు దండం బాబు. ఏంటంటే మొబైల్ కల్లా బాబు, అందుకనే నేను వింటున్నా షో వింటున్నా. యాక్చువల్లీ అది లైవ్ అనుకోని చేసా. యాక్చువల్లీ తెలిసిందండి అది ఎప్పుడుదో రికార్డింగ్ తెలిసింది. డిసెంబర్ లో మనకి ఏం కనబడుతుంది ముఖ్యంగా? డిసెంబర్లో సెమ్ కనబడుతుంది. ఇది 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 ఈ టాలెంట్ కావాలండి. నెక్స్ట్ మీకు సుధా గారు మీకేం కనబడుతుందమ్మా? నేనే చెప్పాను మామ, క్రిస్టమస్ అని. క్రిస్టమస్ ఎక్కడ కనబడుతుంది మీకు? డిసెంబర్లోనా? డిసెంబర్లో DECEMBER డిసెంబర్లో క్రిస్మస్ ఎక్కడుందమ్మా? బార్ కనబడుతుంది మామ, బార్ కనబడుతున్నారు. ఓకే, ఇంకా ఇంకా చలి కనబడుతుంది డిసెంబర్లోని. డిసెంబర్ కాదు, డిసెంబర్ అనే అక్షరంలో నీకు ఏం కనబడుతుంది? నీకు ఢీ సినిమా కనబడుతుందా? మరి ఎట్లా కనబడదు? తర్వాత బార్ కనబడుతుందా? బార్ నేను చెప్పాను మామ, బార్ గురించి చెప్పాను. ఓకే, సీ కనబడుతుందా? సముద్రం కనబడుతుందా? అవును. అవునా? అవును. ఓకే, నీకు DCM కనబడుతుందా? DCM DCM అంటే ఒక పెద్ద వెహికల్ అండి అది. DCM అని చెప్పేసి అంటారు వాళ్ళు. అంటే ఒక చిన్నపాటి ఒక ఏంటది, సో అదే అండి DCM అంటే అట్లా చిన్న లారీ అన్నమాట. అంతేనంటే అంటే వస్తువులు గాని మామూలుగా ఇంట్లో ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి 7 ఎర్ర లారీలు 10 పచ్చ లారీలు అని చెప్పేసానండి సుధాకర్ చూద్దాం. నేను అన్న మా అమ్మ ఊరికే ఊరికే ట్రై చేయి ఏం కాదు. 7 ఎర్ర నేను అనిపిస్తా 7 ఎర్ర లారీలు అనండి రావు ప్లీజ్. ఇలా జంప్ అయిపోయే వాళ్ళు ఏదైనా ఛాలెంజ్ తీసుకోవాలి. ఇప్పుడు మణికంట చూడు ఎంత ఫాస్ట్ గా నస్తాడు. సరే జోక్ చెప్తావా మరి? చెప్పండి మామ, మా మేడం జోక్ చెప్తారట విందాం చెప్పండి. అయితే ఇద్దరు ఫ్రెండ్స్ అంటారు మామ, ఆలిసిపోయి బయట నుండి వచ్చి కూర్చుంటది. అమ్మయ్యా వచ్చాను బాబు, చాలా అలసటగా ఉంది, నా టైం బాగలేదా బాబు అంటది. టైం బాగలేదా? అయ్యో ఏం టైం ఎందుకు బాగలేదు అంటే, మార్కెట్కి వెళ్ళానా, మార్కెట్లో పర్సుతో పాటు సెల్ ఫోన్ కూడా వదిలేసాను, మొత్తం సెల్ ఫోను డబ్బులు పర్సు అన్నీ పోయాయి, నా టైం బాగలేదా బాబు అంటది. ఎప్పుడు నా టైం బాగుంటుందో ఏటో కాలం, ఎప్పుడు టైం నాకు కరెక్ట్గా ఉంటుందో అంటే ఇంకో ఫ్రెండ్ అంటది, ఉండవే బాబు టైం బాగోవాలంటే ఏం చెయ్యక్కర్లేదు, ఆ టైం పీస్ని కొంచెం తుడిచేసి ఎదురుగా పెట్టుకో, టైం నీకు క్లియర్గా కనబడుతుంది, మంచిగా కనబడుతుంది, టైం బాగుంటుంది, టైం బాగుంటుంది. యా బాగుంది, మీ జోక్ కూడా చాలా బాగుంది. మణికంట నీది? మామ ఇలాగ ఒక అతను గుడికి వెళ్తారు మామ, గుడికి వెళ్ళినప్పుడు అయ్యగారు అష్టోత్తరం చేస్తారు, కరెక్ట్గా ఆశించడానికి వాళ్ళ పక్క నుంచి ఫ్రెండ్ అడుగుతాడు, అయ్యగారు టైం ఏంది అనగానే, ఆ టైం 10 అనగానే, దరిద్రుడా గుడికి వచ్చినప్పుడు కొరగడం కానీ టైం కొడుతుందని చెప్పి అంటాడు. అంటే తను ఆర్తిస్తున్నా కదా మా, ఆర్తిస్తున్నప్పుడు తను చేయి తిప్పేసరికి తన మీద పడిపోయింది హారతి. ఓ అందుకోసమే హారతి ఇచ్చేటప్పుడు కానీ టీ తాగేటప్పుడు కానీ ఓకే ఇంకా వేరే పని చేసేటప్పుడు కానీ టైం ఎంత అయిందని అడగొద్దు మా, కన్ఫ్యూజ్ అయిపోతాం. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధా గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మణికంట. బాయ్ బాయ్, టేక్ కేర్. సో మై డియర్ మామాస్ అండ్ మామీస్, రేపటి తెల్లారిందో ఈ మామ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు బాయ్ అండ్ టేక్ కేర్.